వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసులో నిందితుల్ని ఉరితీయాలని మాజీ జడ్పీటీసీ అన్నాబతున్ జయలక్ష్మి ధ్వజమెత్తారు. మండలంలోని అంగళగుదురు గ్రామంలో ఎన్టీఆర్ బొమ్మ వద్ద శ్రీ గణేష్ మోడర్న్ లేడీస్ హాస్టల్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా మాజీ జడ్పీటీసీ అన్నాబతున్ జయలక్ష్మి, గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి పాల్గొని ప్రసంగించారు. 9 నెలల పసిగుడ్డు నుండి 90 ఏళ్ల ముసలి వరకు ఎవరిని వదలకుండా మృగాళ్ళు లైంగిక దాడికి పాల్పడి హతమార్చడాన్ని దుయ్యబట్టారు. సమాజంలో తరచుగా జరుగుతున్న ఈ సంఘటనలను అరికట్టాల్సిన ప్రభుత్వాలు చట్టాల పేరుతో ఉదాసీనత కనబరచడం హేయమైన చర్యగా అభివర్ణించారు. మరలా ఇటువంటి చర్యలు చేయడానికి మరొకరు భయపడేలా ఈ కేసులో నిందితులను బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీరవల్లి రాధారాణి, వాణిశ్రీ, హనీ, వీరవల్లి పూజిత్, కుశల్, బొద్దులూరి వేణు, అనుష, జ్యోతిర్మయి, గొల్లపూడి సాయిగిరి, కె శ్రీనివాస్, సూర్యదేవర బోసు, మన్నెం వాసుదేవ్, ఎల్ఎంఎల్ ఖాదర్, వినయ్, సలాం, నిజాం తదితరులు పాల్గొన్నారు. హంతకులను వెంటనే ఉరి తీయాలి. ప్రియాంకను హతమార్చిన హంతకులను వెంటనే ఉరి తీయాలి. హతమార్చిన హంతకులను వెంటనే ఉరి తీయాలి. ప్రియాంక ప్రియాంక రెడ్డి ఒక ఆడపిల్ల. ఆడపిల్ల ఈ సమాజంలో తలెత్తుకొని తిరగాలని చెప్పేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు చెప్తూనే ఉన్నాం. కానీ మరి చట్టాలు మారలేదు, మృగాళ్ళ ఆలోచనలు మారలేదు. మరి ఇంటి దగ్గర నుంచి అమ్మ కేసు చూసి ట్రీట్మెంట్ ఇచ్చొస్తానని చెప్పి బయలుదేరిన కూతురు మరి చూసుకోవటానికి శవంగా కూడా దొరకలేదంటే నిజంగా ఆ తల్లి ఆవేదన ఎంత అనేది ఆడవాళ్ళుగా మాకే తెలుసు. మరి ఈ మృగాళ్ళని కని పెంచింది కూడా తల్లే. మరి పాలిచ్చి పెంచి పెద్ద చేసిన తల్లి. మరి ఆ అమ్మాయి రూపంలో మరి వాళ్ళ అక్క కానీ వాళ్ళ చెల్లి కానీ వాళ్ళ తల్లి కానీ వీళ్ళకి కనిపించలేదా అని చెప్పేసి ఈరోజు ప్రశ్నిస్తున్నాం. చట్టాలు మారాలి. అలాగే ఇజ్రాయిల్లోనూ సౌదీ అరేబియాలో లాగా ఆడపిల్ల వైపు చూస్తే ఏం చేస్తారో అనే భయంతో గజగజలాడేటట్టు పోయేటట్టు వెంటనే వాళ్ళని ఉరితీయాలి. ఎక్కడ కూడా మానవ మృగాలు ఈ విధంగా వ్యవహరించకుండా పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ సమాజంలో జీవించేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ధైర్యాన్ని కల్పించాల్సిన బాధ్యత. ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు 4 రోజులు హడావుడి చేసి ప్రజాప్రతినిధులు కూడా ఎంత కూడా మామూలు అనే విధంగా కాకుండా భవిష్యత్తులో ఆపదలు తలెత్తినప్పుడు ఆత్మరక్షణ చేసుకునే ఆలోచన చేయాలని మహిళలకు డిఎస్పీ కె శ్రీలక్ష్మి సూచించారు. ఆదివారం స్థానిక అమరావతి కాలనీలో నిర్వహించిన జిల్లా స్థాయి స్విమ్మింగ్ పోటీలను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. స్విమ్ అండ్ ఫన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో బాలబాలికలు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల వంటి విషయాలపై డిఎస్పీ కె శ్రీలక్ష్మి అవగాహన కల్పించారు. అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు చేయవలసిన అత్యవసర ఫోన్ నెంబర్లను వివరించారు. కార్యక్రమంలో ట్యాప్ డైరెక్టర్ సనత్ కుమార్, రమేష్ బాబు, రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఏకలవ్య సంఘం ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక 17వ వార్డులో గంగానమ్మ తల్లి కొలుపులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏకలవ్య సంఘీయులు అమ్మవారికి విద్యుత్ ప్రభలతో పట్టణంలో ఊరేగింపు ఉత్సవం నిర్వహించారు. కనకతప్పెట్లు, సంఘీయుల కోలాహలం మధ్య వేడుకగా అమ్మవారి కొలుపులు కొనసాగాయి. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ అన్నం పిన్నారావు, పాలపర్తి తిరుపతయ్య, పి సాంబశివరావు, వెంకయ్య, గోపి, తిరుపతిరావు, శివలింగయ్య, దుర్గారావు, సాంబయ్య తదితరులు ఉన్నారు. ఏకలవ్య కులస్తులు భారీ ఎత్తున అమ్మవారి కొలుపులు చేసుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఎన్నో ఏరియాల నుంచి ఆడపడుచులు ఈ కార్యక్రమానికి విచ్చేయడం, కోలాహలంగా అమ్మవారిని ఘనంగా కీర్తించుకోవడం, పూజించుకోవడం జరుగుతుంది. అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ కార్యక్రమంలో ఏకలవ్య యూత్ కూడా పెద్ద ఎత్తున పాల్గొని చాలా ఉత్సాహంగా, చాలా ఉల్లాసంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతూ ఉంది. ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని, ఏకలవ్య కులస్తుల ఐక్యత వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్యం పాలసీలో నూతనంగా తీసుకువచ్చిన సంస్కరణలు మద్యం రాయళ్లకు షాక్ కలిగిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే గత 2 నెలల్లో ప్రభుత్వం గతంలో విచ్చలవిడిగా ఉన్నటువంటి మద్యం షాపులను క్రమబద్ధీకరించి ప్రభుత్వమే ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ బాధ్యతలు చేపట్టింది.
దీనిలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ బాధ్యతలు కల్పించి అమ్మకాలు నిర్వహిస్తోంది. ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు వైన్ షాపుల వద్ద మద్యం అమ్మకాలు చేస్తుండగా మద్యం సీసాల కోసం సాయంత్రం కాగానే మద్యం రాయళ్లు ఆయా వైన్ షాపుల వద్ద బారులు తీరి మద్యం కోసం ఘర్షణకు తెగబడుతున్నారు. కారణమేమంటే బార్ అండ్ రెస్టారెంట్ల కంటే క్వార్టర్ మద్యం సీసా ఖరీదు కనీసం 60 రూపాయలు వైన్ షాప్లో తక్కువగా ఉండడంగా చెప్పుకోవచ్చు. పెరిగిన మద్యం ధరలతో బెంబేలెత్తిపోతున్న మద్యం రాయళ్లు సమయ పాలన పేరుతో రాత్రి 8 గంటలకే మద్యం దుకాణాలు మూతపడుతుండటంతో మరింత అసహనానికి గురవుతున్నారు. 8 దాటితే ఆయా వైన్ షాపుల్లో మద్యం అమ్మకాలు మూతపడతాయి. రాత్రి 8 దాటిన తర్వాత నుండి మద్యం కావాలంటే బార్ అండ్ రెస్టారెంట్లలో ఆశ్రయించక తప్పటం లేదు. దొరికిందే అదునుగా ఇష్టారాజ్యంగా బార్ అండ్ రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు హెచ్చు ధరలకు అమ్ముతున్నారు. దీనితో ప్రభుత్వం మద్యం దుకాణాల వద్ద చీకటి పడితే విపరీతమైన రద్దీ ఏర్పడి మద్యం రాయళ్ల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో సినిమా టికెట్ల కోసం తన్నుకున్నట్లుగా ఒకరినొకరు తోసుకుంటూ వాదులాడుకుంటున్నారు. ప్రభుత్వం మద్యం దుకాణాలలో సమయపాలన పెంచాలని, జరుగుతున్న ఘర్షణలకు అడ్డుకట్ట వేయాలని మద్యం రాయళ్లు కోరుతున్నారు. అసంరక్షిత సంబంధంతో కూడిన లైంగిక విధానం వల్ల ఎయిడ్స్ వ్యాధి దరిచేరుతుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ భీమవరపు సాంబిరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం పురస్కరించుకుని ప్రజలు ఎయిడ్స్ వ్యాధి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అవగాహనతోనే ఎయిడ్స్ వ్యాధి దరిచేరకుండా జాగ్రత్త పడవచ్చునని స్పష్టం చేశారు. సమావేశంలో డాక్టర్ శశికిరణ్, డాక్టర్ సిఎస్ ఆర్కే ప్రసాద్, డాక్టర్ వి అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ఎయిడ్స్ ముఖ్యంగా 4 మార్గాల ద్వారా వస్తుంది. ఒకటి, రక్షణ లేనటువంటి సెక్సువల్ యాక్టివిటీ, అంటే సెక్సువల్ యాక్టివిటీ మూలంగా వస్తుంది. లేదంటే సరైనటువంటి పరీక్షలు చేయకుండా ఉన్నటువంటి రక్తాన్ని ఎక్కిస్తే, అంటే అంతకుముందు ఆ రక్తంలో కనుక ఎయిడ్స్ ఉన్న రక్తాన్ని ఎయిడ్స్ లేని వారికి ఎక్కిస్తే దాని మూలంగా వస్తుంది. లేదంటే మూడోది, సరిగ్గా శుభ్రం చేయనటువంటి, లేకపోతే దాన్ని ప్రాపర్గా దాన్ని స్టెరిలైజేషన్ చేయకుండా ఉండేటువంటి నీడిల్స్ని వాడటం ద్వారా ఎయిడ్స్ ఉన్నవాళ్ళు వ్యక్తికి సోషల్గా, అంటే అందరూ తెలుసుదేమో భయంతో కొన్ని రోజుల మందులు తీసుకోకుండా రికార్డు ప్రకారంగా 600 మంది దాకా సరిపోయారు టాబ్లెట్స్ బిగిన్ చేయకుండానే. తెనాలి ఆసుపత్రిలో 10,000 చిల్లర రిజిస్టర్ అయి ఉన్నాయి ఇప్పుడు కేసెస్. ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో CD4 కౌంటు తగ్గితేనే 500 లోపు ఉంటేనే మెడిసిన్ స్టార్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు VCTC అని వాలంటరీ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్కి వెళితే ఎవరైనా సరే అప్పుడే టెస్ట్ చేసి వెంటనే ART సెంటర్ పంపించేసి వెంటనే మెడిసిన్స్ బిగించేసే సదుపాయం ప్రభుత్వం కల్పించింది. తర్వాత 6 మంత్స్కి ఒకసారి CD4 కౌంట్ చేస్తారండి. ఆ CD4 కౌంట్ తగ్గుతుంటే స్థానిక మారస్పేటలో 2 గేట్ల మధ్య గల శ్రీకృష్ణ మందిరం బజారులో చెరుకూరి రమేష్ విశ్వేశ్వరరావు నివాసంలో అయ్యప్ప స్వామి 17వ పడిపూజ మహోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. గురుస్వామి దుర్బా హరిబాబు శాస్త్రి పాల్గొని పూజాది కార్యక్రమాలు నిర్వహించి భక్తి గీతాలాపనలు చేశారు. అనంతరం స్వాములకు మరియు భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. కార్యక్రమంలో తెనాలి సేవామిత్ర మండలి అధ్యక్షులు మువ్వాపున్నయ్య, టింబర్ డిపో చిన్న స్వామినారాయణ స్వామి, వెంకటేశ్వరరావు, కోటేశ్వరరావు, అన్నవరపు ప్రసాద్ తదితరులు ఉన్నారు. మహాపూజ మహోత్సవ కార్యక్రమం చెరుకూరు రమేష్ గారి ఇంటి దగ్గర 17 సంవత్సరాల నుంచి కూడా శబరిమల యాత్ర చేస్తూ అఖండ దిగ్విజయంగా అన్నసంతర్పణ మహోత్సవ కార్యక్రమం, విశేషమైన భజన పూజ, గురువుల సత్కారము, ఇటువంటి యొక్క విశేషమైన సంపన్నమైన పూజా మహోత్సవ కార్యక్రమం పెట్టుకున్న చెరుకూరు రమేష్ గారు గురించి ఎన్నో విశేషమైన సేవలు చేసుకోవాలని. చెరుకూరు రమేష్ స్వామి గారి ఆధ్వర్యంలో
17 సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి పూజా మహోత్సవం జరుగుతున్నది. అదేవిధంగా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అదేవిధంగా మా తెనాలి సేవామిత్రమండలికి మా మిత్రుడు చెరుకూరు రమేష్ బాబు గారు మరియు వాళ్ళ అన్నగారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.